Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయినను కుప్పానికి పోయి రావాలే. సొంత నియోజకవర్గానికి మరోసారి చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు పూనుకున్నారు. 3 రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కుప్పానికి వెళ్లనున్నారు. ఇదివరకు ఇదే కర్మ మన రాష్ట్రానికి ఆందోళనను నెల్లూరు జిల్లాలో నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలోని కందుకూరులో డిసెంబర్ 28వ తేదీన చేపట్టిన రోడ్ షోలో సంభవించిన తొక్కిసలాటలో 8 మంది దుర్మరణం పాలైన విషయం కూడా తెలిసిందే. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించిన అనంతరం మళ్లీ తన ఆందోళనను చంద్రబాబు కొనసాగించారు. కావలి ఉదయగిరిలో పర్యటించారు. అటు గుంటూరులో జరిపిన సభలో కూడా అపశృతి చోటు చేసుకుంది. చంద్రన్న కానుక పంపిణీ సందర్భంగా చేపట్టిన బహిరంగ సభలో సంబంధించిన తొక్కిసలాటలో 3 మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఈ 2 ఉదంతాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధించింది. ఈ మేరకు సోమవారం రాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఈ పరిణామాల మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పర్యటనలో ఎక్కువగా రోడ్ షోలే ఉంటాయనేది ఇదివరకు వేర్వేరు సందర్భాల్లో జరిగిన పర్యటనలో స్పష్టమైంది. రోడ్ల మీద బహిరంగ సభలను నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలను డ్రోన్లతో షూట్ చేయడానికి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా వాటిని నిషేధించిన నేపథ్యంలో చంద్రబాబు టూర్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. రోడ్లపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రూటు మార్చొచ్చని తెలుస్తోంది. తన రోడ్ షో బహిరంగ సభలను రచ్చబండగా మారుస్తారని సమాచారం. స్థానిక ప్రజలతో నేరుగా ముఖాముఖి భేటీ కావడానికి ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో మండల స్థాయి నాయకులతో అక్కడెక్కడే పార్టీ పరిస్థితులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శాంతిపురం మండలం పెద్దూరుకి వెడతారు. సాయంత్రం 4 గంటలకు ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఆందోళన ప్రారంభమవుతుంది. మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు. అనంతరం శాంతిపురం మండలంలో సాయంత్రం 7 గంటలకు బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. తాజాగా రోడ్లపై బహిరంగ సభలను నిషేధించిన నేపథ్యంలో దీన్ని రచ్చబండగా మారుస్తారని తెలుస్తోంది. గతంలో ఎన్నికల నామినేషన్ సమయంలోనూ కుప్పం వెళ్లని చంద్రబాబు ఇప్పుడు అక్కడ తరచుగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ పరిస్థితి చంద్రబాబుకు తెలిసొచ్చింది. జగన్ టార్గెట్ చేస్తే సాధించే వరకు విడిచిపెట్టాలనే భయం చంద్రబాబును కుదురుగా ఉండనివ్వడం లేదు. దీంతో ప్రతి 2 నెలలకు ఒకసారి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి వెళుతున్నారు. చంద్రబాబు చివరి కుప్పం పర్యటనలో అలజడి రేగింది. ఆయన పర్యటనపై వైసీపీ శ్రేణులు దాడికి దిగిన విషయం తెలిసిందే. అన్న క్యాంటీన్ను చంద్రబాబు ప్రారంభించడానికి 2 గంటల ముందు వైసీపీ శ్రేణులు రాద్ధాంతం చేశాయి. దీంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు 3 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం కుప్పం నియోజకవర్గానికి వెళుతున్నారు. శుక్రవారం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పర్యటిస్తారు.